ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చిన తర్వాత కూడా తారక్ మరో సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లేటర్తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ పట్టాలకేందుకు ఇంకా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ అందుకున్న తారక్ మరో సినిమాని చేసేందుకు చాలా టైం తీసుకున్నారు. ట్రిపుల్ఆర్ లో ఎన్టీఆర్ తో పాటు నటించిన రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో RC-15 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దాదాపు కంప్లీట్ కావచ్చింది. త్వరలోనే బుచ్చిబాబు డైరెక్షన్ లో చేసే సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం మరో సినిమాని మొదలు పెట్టలేదు. దీంతో అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. ట్రిపుల్ఆర్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు తారక్. ఎన్టీఆర్ 30 సినిమాని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీ ప్రకటించి చాలా రోజులే అవుతుంది. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ 30 ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. అలానే ఫిబ్రవరి నుండి షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు కూడా ప్రకటించారు. కానీ ఈ సినిమా పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టేలా ఉందని తెలుస్తోంది. ఇంతకు ముందు ఈ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ కమర్షియల్ సక్సెస్ సాధించింది. దీంతో మళ్లీ వీళ్ల కలయికలు రాబోతోన్న రెండో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా స్క్రిప్ట్ లో కొరటాల శివ ఎన్నో మార్పులు చేశారు. ఇప్పుడు మరోసారి స్క్రిప్ట్ కు సంబంధించి మరిన్ని మార్పులు చేసి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని కొరటాల శివ భావిస్తున్నారని సమాచారం. ఇంకా హీరోయిన్ విషయంలో కూడా క్లారిటీ రాలేదు. అంతేకాదు హీరోయిన్ ని ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు. దీంతో పాటు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ నామినేషన్ పొందడంతో టీమ్ అంతా కలిసి మరోసారి యుఎస్ వెళ్లి అక్కడ ప్రచారం చేయాలని చూస్తుందట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ 30 మూవీ పట్టాలెక్కేందుకు ఇంకా 2 నెలల సమయం పట్టొచ్చని తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే అఫీషియల్ మేకర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.